సచివాలయం వేదికగా అఖిలపక్ష సమావేశాన్ని పిలిచారు. ఈ అఖిలపక్ష సమావేశానికి కాంగ్రెస్ పార్టీని గట్టిగా వ్యతిరేకిస్తున్న బీజేపీ కానీ బీఆర్ఎస్ పార్టీని కానీ ఆహ్వానించారా లేకపోతే వాళ్ళు రాలేదా అన్న విషయం ఇదమితంగా తెలియనప్పటికీ కాంగ్రెస్ పార్టీకి మిత్రపక్షాలుగా ఉన్న పార్టీలు మాత్రం హాజరయ్యాయి. ఈ గీతానికి సంబంధించి ఆమోదించే వ్యవహారంలో వాళ్ళు కూడా భాగస్వాములయ్యారు. అందరి ముందు ఈ కీరవాణి సారథ్యంలోని టీం గాయక బృందం దాన్ని ఆలపించిన తర్వాతనే ఈ పాటను ఊకే చేసినట్టుగా తెలుస్తుంది. అయితే ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ ఏంటి అంటే నిన్న కొంతమంది జర్నలిస్టులను కూడా, ఉద్యమంతో సంబంధం ఉన్న జర్నలిస్టులను కూడా రేవంత్ రెడ్డి ఆ సమావేశానికి పిలిచారు. ఆ తర్వాత వాళ్ళతో కూడా ఇంటరాక్ట్ అయ్యారని చెప్పి తెలుస్తుంది. దీనికి సంబంధించి వెళ్ళిన వాళ్లలో మా తెలుగు వెలుగు రిప్రజెంటేటివ్ కూడా ఉండడం మాకు ఆనందం కలిగిస్తుంది. శ్రీనివాస్ మా తరపున, తెలుగు వెలుగు తరపున రేవంత్ రెడ్డి నిర్వహించిన సమావేశానికి కూడా వెళ్ళారు. ఒకసారి శ్రీనివాస్ కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. శ్రీనివాస్, గుడ్ మార్నింగ్. అదేం లేదు, అంటే గత మూడు నాలుగు చర్చ ఏదైతే ఉందో ముఖ్యంగా తెలంగాణకి సంబంధించినటువంటి విషయంలో, ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర గీతానికి సంబంధించినటువంటి విషయంలో జరుగుతున్నటువంటి చర్చ ఏదైతే ఉందో ఆ చర్చకు సంబంధించినటువంటి విషయంలో, ముఖ్యంగా తెలంగాణ గీతానికి సంబంధించి 13:30 పూర్తి నిడివిగడ ఒక పాట, ఆ తర్వాత 2:30 జరిగినటువంటి మరొక పాటను కీరవాణి బృందము అందేశ్రీ కలిసి తయారైతే చేయడం జరిగింది. ఆ పాటను అక్కడికి వచ్చినటువంటి ఎవరైతే ఇప్పుడు కూటమి ఏదైతే ఉందో మిత్రపక్షాలకు సంబంధించినటువంటి కూటమి, అటు సిపిఐ, ఆ తర్వాత టీజేఎస్, ఆ తర్వాత కొంతమంది ప్రముఖులు ఎవరైతే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ వారితో పాటుగా అటు శాసన మండలి చైర్మన్, ఆ తర్వాత తెలంగాణ అసెంబ్లీకి సంబంధించినటువంటి స్పీకర్ అందరినీ పిలిచి ఆ యొక్క పాటలను అయితే వినిపించడం జరిగింది. ఆ పాటలను విన్న పిరప అక్కడ సిపిఐకి సంబంధించినటువంటి కూనంనేని సాంబశివరావు, చాడా వెంకటరెడ్డి తదితరులు కొద్ద మగ్దుం మోయినుద్దీన్కి సంబంధించినటువంటి అక్షరాలను కూడా ఇందులో జోడిస్తే బాగుంటుంది అనేటువంటి వారి యొక్క అభిప్రాయాన్ని అయితే తెలియజేసినటువంటి సందర్భం అయితే మనకు కనబడింది. చివరికి 2:30 సంబంధించినటువంటి పాటను 2 రాష్ట్ర గీతంగా ఆమోదింపజేయాలనేటువంటి ఒక ఆలోచన అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి సందర్భం అయితే మనకు స్పష్టంగా కనబడింది. దాంతోపాటుగా చిహ్నానికి సంబంధించినటువంటి విషయంలో చిహ్నంలో నానా రకాలైనటువంటి వాదనలు వినబడతా ఉన్నాయి. చిహ్నంలో అటు తెలంగాణకు సంబంధించినటువంటి ఐకాన్గా చెప్పుకునే చార్మినార్ను తీసేస్తున్నారు, ఆ తర్వాత వరంగల్కు సంబంధించినటువంటి కాకతీయ తోరణాన్ని తీసేస్తున్నారనేటువంటి కొన్ని వార్తలు వచ్చినటువంటి నేపథ్యంలో వెన్న వెంటనే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు చార్మినార్ వద్దకు వెళ్ళి తన యొక్క నిరసనను తెలియజేయడం, అటు వరంగల్కు సంబంధించినటువంటి ఉద్యమకారులు అలాగే చరిత్రకారులు అందరి నుంచి కూడా వ్యతిరేకత వస్తుండటంతో ప్రస్తుతానికైతే చిహ్నానికి సంబంధించినటువంటి విషయంలో ఎలాంటి ఆలోచన మాత్రం చేయలేదు. 500+ చిహ్నాలకు సంబంధించినటువంటి ఫోటోలు అయితే మా దగ్గరికి రావడం జరిగింది. వారికి ఆయా చిత్రకారులకు ఇచ్చినటువంటి చిత్రాలు అయితే మాకు రావడం జరిగింది. ఆ చిహ్నాలను మేము ఇంకా చూసి ఇంకా పెండింగ్ దశలోనే ఉంది, వాటన్నింటినీ కూడా మేము చూడడం జరుగుతుంది అనేటువంటి మాటనైతే చెప్తూనే 2 ఎలాంటి కార్యక్రమాలను చేయాలి అనే దానిపైన కూడా పూర్తి స్థాయిలో ఒక కార్యాచరణ మాత్రం రూపొందించడం జరిగింది. పూర్తిగా 2 ఉదయము 8:30 నుంచి ప్రారంభమయ్యి రాత్రి 10 వరకు కూడా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను 2 అంటే ఉదయం ఒక పూట అలాగే సాయంత్రం ఒక పూట అటు కళాకారులను తెలంగాణ ఉద్యమకారులను అందరినీ కూడా దానిలో భాగస్వాములను చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పొద్దున్నే 8:30 ప్రాంతంలో అమరవీరుల స్తూపం గన్ పార్క్ వద్దకు అసెంబ్లీ ఎదురుగా వెళ్ళి ఆ అమరవీరుల స్తూపానికి నివాళులర్పించిన తర్వాత ఆ యొక్క కార్యక్రమాలను అయితే ప్రారంభించబోతున్నారు. ఆ తర్వాత పరేడ్ మైదానంలో జరిగేటువంటి కార్యక్రమానికి సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించినటువంటి నేపథ్యంలో అప్పుడు ఏఐసిసి ప్రెసిడెంట్గా అప్పుడు ఉన్నటువంటి ఎన్డీఏ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి సోనియా గాంధీని ఆ యొక్క కార్యక్రమానికి అయితే ఆహ్వానించడం జరిగింది. సోనియా గాంధీ ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 12 వరకు కూడా పరేడ్ మైదానంలో ఉండడం జరుగుతుంది. తెలంగాణ ఉద్యమకారులను సన్మానించేటువంటి ఒక కార్యక్రమాన్ని కూడా ఆ యొక్క వేదికగా చేయబోతున్నారు. ముఖ్యంగా అమరవీరుల కుటుంబాలను స్మరించుకునే విధంగా ఆ యొక్క కార్యక్రమాలు ఉండబోతున్నాయి అన్నటువంటి విషయాన్ని అయితే చెప్పడం జరిగింది. పూర్తి స్థాయిలో అటు ఇవి రెండింటితో పాటుగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా మార్చాలి అన్నటువంటి ప్రతిపాదనను ఇప్పటికే కేబినెట్ ఆమోదించడం జరిగింది. ముఖ్యంగా 3 ఒకటి తెలంగాణ అమరవీరుల స్తూపము, మరొక వైపు తెలంగాణ అమరవీరుల స్తూపం కాదు తెలంగాణ చిహ్నము, ఆ తర్వాత జయ జయ హే తెలంగాణ పాటకు సంబంధించి అటు కీరవాణికి సంబంధించినటువంటి విషయంలో వస్తున్నటువంటి వ్యతిరేకత, ఆ తర్వాత
తెలంగాణకు సంబంధించినటువంటి తల్లి విగ్రహము, ఈ మూడు విషయాలలో కూడా పూర్తి స్థాయిలో ఒక కొలిక అయితే తీసుకురావడం జరిగింది. ఒకదాన్ని మాత్రము మనకు పూర్తి స్థాయిలో బయటికి చెప్తూ తెలంగాణ రాష్ట్ర గీతాన్ని ఆమోదించినటువంటి సందర్భాన్ని అయితే మనకు చెప్పడం జరిగింది. ఇక జూన్ 2వ తారీఖున ట్యాంక్ బండ్ వేదికగా భారీ ర్యాలీని కూడా నిర్వహించబోతున్నారు. దాదాపు 700 పైగా కళాకారులను ర్యాలీగా తీసుకొని తన యొక్క ఒక కార్యక్రమాన్ని అయితే చేయాలనేటువంటి ఆలోచన ఇటు రాష్ట్ర ప్రభుత్వం అయితే యూనివర్సిటీలకు సంబంధించి కూడా పరేడ్ మైదానంలో వరుసలో కూర్చునేబెట్టి గౌరవించ ఆలోచన కూడా సర్కార్ అయితే చేస్తున్నట్టుగా రైట్ శ్రీనివాస్, మొత్తం మీద అక్కడ ప్రత్యక్ష ప్రసారాన్ని చెప్పినట్టు అక్కడ ఏమేమి జరిగింది అన్నది పూర్తిగా ప్రత్యక్ష ప్రసారాన్ని చెప్పారు. ఎందుకంటే ఆ మీటింగ్కు హాజరయ్యారు కాబట్టి అక్కడే స్టెప్ బై స్టెప్ ఏం జరిగింది అన్న విషయాన్ని మనకు వివరించే ప్రయత్నం చేశారు. అసలైన తొలి వెలుగు ఫాలో వాట్సాప్ @ తొలి వెలుగు ఆఫీషియల్.